गुड इवनिंग, दिस इज दिलीप, वेलकम टू वी फाइन न्यूज अपडेट्स। सुनो, నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తుర్తిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. जोहर जोहर तेलंगाना हमारे वीर लगो, जोहर 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 तेलंगाना हमारे वीर लगो। सोशल डिस्टेंसिंग मास्क कंपलसरी। तुम्हारे మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ధర్మవరపు వేణు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, రైతు సమన్వయక సమితి మండల కోఆర్డినేటర్ మల్లారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు అశోక్ రఘునందన్ రెడ్డి, సర్పంచ్ సుష్మిత, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు నరేష్ పాల్గొన్నారు. అధ్యక్షుడు ఫస్ట్ గమనించింది నీళ్ళే నిచ్చిరా అందరూ కొంచెం జెండా రాష్ట్రం ఆవిర్భవించి 20 సంవత్సరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఎంతో మేడారంభరంగా, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ వల్ల పార్టీ కార్యక్రమాలను ప్రజల మధ్యనే సోషల్ డిస్టెన్స్ తోటి జరుపుకోవాలని పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఈ జెండా దంతాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన ఎన్నో ఒత్తిడులు అధిగమన రాష్ట్ర పార్టీ రెండు పర్యాయాలు పరిపాలించి తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ సాగునీటి తాగునీటి కొరత ఉన్న దృష్ట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రెండింటిని కూడా తెలంగాణ ప్రజలకు అందించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే వచ్చిందో సాగునీటి కోసం,
నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటే నడిచింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు ఇబ్బంది లేకుండా అందించి ఈ బంగారు తెలంగాణలో భాగంగా ప్రజలను ప్రజలకు అన్ని కూడా సౌకర్యాలు కల్పించి పంటలు సమృద్ధిగా పండించే విధంగా సాగునీటి కోసం చాలా ప్రణాళికలు తీసుకొని ఇచ్చడం జరిగింది ఈ రోజు తెలంగాణ ఎన్నో కార్యక్రమాలు చేస్తే చాలా మంది తెలంగాణ రాష్ట్ర సమితిని విమర్శించారు అయినా తెలంగాణ రాష్ట్ర సమితి ఒడిదొడుకులు ఎదురైనప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఏ పార్టీలు ఏం చేసినా కానీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏం చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలే జీవాయువు కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి వెంటనే ఉన్నారనే దానికి రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించి అధికారంలో ఉంచినటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు అవసరమో అవన్నీ ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ వచ్చి చాలా ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురైనా కానీ మన ప్రజల ప్రాణాలే ముఖ్యమనే ఉద్దేశంతో లాక్డౌన్ను ప్రభుత్వాలు అన్నిటికంటే ముందు మన ముఖ్యమంత్రి గారే నిర్ణయం తీసుకొని అదేవిధంగా అన్ని కార్యక్రమాలలో పిఎం గారు చెప్పే ఏ కార్యక్రమాన్నైనా తెలంగాణ రాష్ట్రం నుండి నిన్ననే శంషాబాద్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కోలం సుష్మా మహేందర్, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొని గులాబీ జెండాను ఎగురవేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. రెస్టారెంట్ హోటల్ వంటివి సాయంత్రం 6 గంటల లోపలే మూసివేయాలి. అది కూడా జనాలు లోపల కూర్చునిచ్చే పద్ధతి పంచి పంచి కేవలం పార్కింగ్లు లేదా హోమ్ డెలివరీ మాత్రమే చేయాలి. బస్సులు ట్రైన్లు బండ్ల వంట విషయం గుర్తించండి. ఎవరెవరైతే అందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇదే పద్ధతిలో మీ మీ బస్సులలో, మీ ఏరియాలలో, మీ మీ వార్డులలో సోషల్ డిస్టెన్స్లు, లాక్డౌన్ ఉన్న రోజులు పాటించవలసిందిగా అది మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. మన చైర్మన్ గారు కూడా బాగా వర్క్ చేస్తున్నారు, కౌన్సిలర్లు వర్క్ చేస్తున్నారు. మీరందరూ కూడా ప్రజలను మోటివేట్ చేసి ఈ కరోనాను తరిమిన దాకా నడుము గట్టి బిగించి మన తెలంగాణని ఇండియాలో 1 ఉంటుందని చెప్పి చాటి చెప్పాలని కోరుకుంటూ మీకు అందరికీ కృతజ్ఞతలు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గోలకుంటలో టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాసుబోయిన యాదగిరి, ఉప సర్పంచ్ రవీందర్, ఎంపీటీసీ సాంబరాజు, సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్రరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు రవీందర్ పాల్గొన్నారు. మాట్లాడారా? దగ్గరికి రాచి వినబడుతాయి, ఇలా రికార్డ్ అయితే లేదు. మరి దగ్గర ఒక్కలే పడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయినందువల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జెండా ఎగురవేసి కార్యకర్తలం అందరము సంతోషాలు జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా కరోనా వైరస్ COVID-19 విజృంభణ ఉన్నందువల్ల దీన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
సూచన ఇచ్చినందువల్ల మేము సాధారణంగా పాటించి ఈ యొక్క మా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండాను ఈరోజు అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామంలో ఎగురవేయడం జరిగింది. కార్యకర్తలందరూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ చంద్రశేఖర రావు గారు ముఖ్యమంత్రి వారిలో వారి యొక్క సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ పనితీరు కానీ వారు చేస్తున్న సేవలకు చాలా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గొల్లకుంట గ్రామం తరఫున వారికి ప్రత్యేక శుభాభివందనాలు. వారు ఇలాగే పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ చాలా చక్కగా నిర్వర్తించి ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు పెద్ద ఎత్తున అందియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. కర్నూలు జిల్లా గోనేగొండ మండలం అల్వాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు 250 మాస్కులు పంపిణీ చేశామని తెలుగుదేశం నాయకులు చిన్న గణపూర్ తెలిపారు. లాక్డౌన్కి ప్రతి ఒక్కరు సహకరిస్తూ సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోయశ్రీను, చందు, నాగేష్, వెంకటేష్ పాల్గొన్నారు. మాట్లాడియా. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శ్రీనివాస యువజన సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు సచివాలయ సిబ్బందికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నాయకులు మునిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి, వాకుల రాజు, కామగల్ల మల్లేష్, పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్, శ్రీనివాస యువజన సంఘం పాల్గొన్నారు. హైదరాబాద్ కాచిగూడలో కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్న నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎక్కాల సరోజని బీరప్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎక్కాల కన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బడిచోడి, కుబ్దిగూడ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి బియ్యం, కూరగాయలు, పప్పులు, ఉప్పులు సుమారు 500 కుటుంబాలకు పంపిణీ చేశారు. లాక్డౌన్ కాలంలో ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. రాసం లేదు, రాసం తీసుకోండి ప్లీజ్. ముగ్గురు ఫ్యామిలీ ఉంటారా? ముగ్గురు రావాలి కిందికి. మళ్ళా ఇచ్చి ముగ్గురు ఇచ్చేసి రామ అమ్మ ఇస్తాము. మీరు దయచేసి మీ ఇంటికాడ విజ్ఞప్తి అమ్మ 10 రోజులు రాసిన రిపోర్ట్ ఉంది ఒక్కొక్క ఇంటికి. మన కాపరేటర్ గారు సంవత్సరం డబ్బు కూడా ఇస్తారమ్మా. మీ ఇంటికా ఉండండి, ఇంటి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. సరే, మీ ఫ్యామిలీ ఇక్కడ లేడీస్ ఎడబెట్ట. నలుగురు ఫ్యామిలీ సమానం కింద ప్లీజ్ అమ్మా.
వెళ్ళిపోండి. ఇస్తాము, మీరు దయచేసి మీ ఇంటికి అనుమానం విజ్ఞప్తి. అమ్మ పది రోజులు రాసిన రిపోర్ట్ ఉంది ఒక్కొక్క ఇంటికి, మన కాపరేటర్ గారు ముందు డబ్బులు ఇస్తారమ్మా. మీ ఇంటికి ఉండండి, ఇంటి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. సరే, మీ ఫ్యామిలీ రైట్ ఇక్కడ లేడీస్ ఎడబెట్ట. తీసుకున్నాను, లోపలికి వెళ్ళిపోతే ఎవరు చేయాలో నాకు ఐడియా ఉంటుంది. మీ మాస్క్ ఏది మళ్ళీ ఎందుకు అట్లా మనం టీవీ చూస్తారు ఎవరన్నా ఏమన్నా ఎందుకు ఇట్లా ఏం కాదని పోతే ఎట్లానా తెస్తున్నా ఒకటి రెండు కరోనా కారణంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మున్సిపాలిటీ వార్డ్ మార్కెట్ ఏర్పాటు చేశారు. అకాల వర్షం కారణంగా టెంట్లు పడిపోయి కూరగాయలు పాడైపోయాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జనసందడి లేక మార్కెట్ బోసిపోయిందని వ్యాపారస్తులు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా జనార్దన్ రెడ్డి గార్డెన్స్లో ముస్లిం మత పెద్దలు నాయకులతో డీఎస్పీ వెంకటేశ్వరరావు సమావేశం నిర్వహించారు. మసీదుల్లో 5 మాత్రమే ప్రార్థన చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ముస్లిం మత పెద్దలు నాయకులు పలు సమస్యలను డీఎస్పీకి వినవించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు సురేష్ శ్రీనివాస్ ప్రసాదరావు పురుషోత్తం ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. మళ్ళీ ఆ కుటుంబం మీద మేము ఒక కేసు లేకపోతే మళ్ళీ ఏదో చేయాల్సి వస్తుంది. అటువంటి పని చేయకండి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది మేము మరింబాద్ చేద్దాం. ఎస్పీ సాహబ్కు మరి డిఎస్పీ సాహబ్కే ఉన్నాయి పహల్ కడితే జో ఫస్ట్ డే కి దిన్ మీటింగ్ లగాయి జానే వాలి థీ లేకిన్ కల్ మే ఖుసూసన్ ఎస్పీ సాహబ్కే బాత్ కియా వాళ్ళు తీసుకు మార్నింగ్ నుంచి 6 నుంచి 6 కూడా ఏదైతే మనకి ఎస్ఎస్ఎల్ ఫుడ్స్ అంటే పాలు కూరగాయలు అలాగే పండ్లు మన కిరాణా మార్కెట్ తప్ప మిగతా స్టాప్ చేస్తే ఏవి కూడా ఓపెన్ అయినట్టు లేదు. ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ విడుదల చేస్తుందో ఆ షాప్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. మిగతా ఏవి కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు. అలాగే ఇప్పుడు మనకి ఏదైతే కంటైన్మెంట్ ఉందో కంటైన్మెంట్ వల్ల మాత్రం కొంచెం ఈసారి కొంచెం చిట్కే ఉంటుంది. ఎందుకంటే అక్కడ దాని నుంచి ఎవరు కూడా బయట రాని కానీ వెళ్ళడానికి కానీ వీలేదు. ఈవెన్ ఎంప్లాయీస్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బయట రాకూడదని చెప్పి గవర్నమెంట్ ఒక జీవో తెచ్చింది. ఆ జీవో ప్రకారం అక్కడ ఉన్న ఏ వ్యక్తి కూడా బయటకి రాకూడదు, బయట ఉన్న వ్యక్తి కూడా లోపలికి వెళ్ళినట్టు వీలేదు. ఇది గవర్నమెంట్ జీవనం ఉంది అంటే ఎంప్లాయీస్ కూడా మేము పాస్ ఇవ్వట్లేదు. ఏ వ్యక్తికి కూడా పాస్పోర్ట్ అది గరం చేసిన అంచేత అక్కడ నుంచి ఎవరు బయట ట్రై చేయొద్దు. వాళ్ళకి కావాల్సినవి కూడా మజిస్ట్రేట్ అండ్ అక్కడైతే స్పెషల్ ఆఫీసర్
వార్డ్ బాయ్స్ వాళ్ళ సర్వీస్ ఉపయోగించుకుని తీసుకురావాలి. అలాగే కంటైన్మెంట్ జోన్ నుంచి ఏ వ్యక్తి వచ్చి బయట మార్కెట్లో బిజినెస్ చేయడం కూడా వీలు లేదు. అలాగే అక్కడ లోపల కూడా స్టాండర్డ్ బిజినెస్ చేయడం కూడా వీలు లేదు. ఓన్లీ డోర్ డెలివరీ తప్ప ఏ విధమైన వస్తువులు కూడా అక్కడ పెట్టి అమ్మడానికి కూడా లేదు. ఇవన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి ఫాలో అవ్వాలా. అక్కడ మీరందరూ కూడా వాళ్ళందరూ కూడా తెలియజేయాలా. మీ మద్దతు మాకు చాలా సంపూర్ణంగా ఉంది. మీరు ప్రతిసారి మాకు అన్ని వేల హెల్ప్ చేస్తూ వచ్చారు, అన్ని వేల సపోర్ట్ చేసి వచ్చారు. ఈ కంటైన్మెంట్ కొన్ని 14 రోజులు డిస్పుల్ అయిపోతే మళ్ళీ మనకి ఏ కాంటాక్ట్ ఎక్కడ కూడా ఏం లేకపోతే కనుక ఏకేజ్ లేకపోతే అది కూడా చేయకపోతే. కానీ మనకి వైరస్ ఎక్కడ పడికి ఎక్కడ లేదు. ఆ కంటైన్మెంట్ ఏరియాలో 8 కేసులు ఉన్నాయి. ఓన్లీ మనకి అంబేద్కర్ నగర్లో వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండాలని చెప్పి దాన్ని మనం కంటైన్మెంట్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చెప్పి ఆర్డర్ కాబట్టి అక్కడ వైరస్ ఉన్నా లేకపోయినా మనం అక్కడ స్ప్రెడ్ అక్కడి నుంచి తప్ప వేరే వాళ్ళకి ఎక్కడికి రాకూడదు చేసుకుని దాన్ని కంటైన్మెంట్ చేయడం జరిగింది. ఆ కంటైన్మెంట్ ఉన్న వ్యక్తులు కూడా ఎవరెవరి కాళ్ళే పరిమితి ఉండాలి, ఎవరితోటి కాంటాక్ట్ అవ్వద్దు, ఏంటి అక్కడ ఉన్న వ్యక్తికి ఏ వ్యక్తికి ఏముందో కూడా ఎవరికి తెలియదు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లోని గంగాస్వామి ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు అన్నదానం చేశారు పిల్లల గంగాస్వామి. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దరూర్ మండలం కేరేలలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. రైతులు తాము పండించిన పంటను ఇంటికే తీసుకెళ్లేందుకు ఉపాధి హామీ పనులు మొదలు పెట్టామని సర్పంచ్ ఎంపీటీసీ శ్రీనివాస్ గ్రామ పంచాయతీ టెక్నికల్ అసిస్టెంట్ ఆంజనేయులు తెలియజేశారు. ఉపాధి హామీ పనుల భాగంగా ఫార్మేషన్ రోడ్డు అంటే మట్టి రోడ్డును స్టార్ట్ చేయడం జరిగింది. సర్పంచ్ గారు, కెరీలి ఎంపీటీసీ గారు మరియు ఇతర గ్రామస్తుల సహకారంతో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఈ రోడ్డు పనుల్లో భాగంగా పాల్గొన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాలను పొలాల నుంచి గ్రామం తీసుకురావడానికి వీలుగా అనుభవం ఉంటుందని రోడ్డు పెట్టాము. కరోనా వల్ల దేశం మొత్తం లాక్డౌన్ పాటిస్తుంటే కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో కొందరు ఆకతాయిలు మాత్రం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ బయటకు వస్తున్నారు. లాక్డౌన్ ఉన్నంత వరకు బయటకు రావాలంటే భయపడే విధంగా ఎస్ఐ వారితో కుప్పిగంతులు వేయించారు. అనంతరం లాక్డౌన్కి సహకరిస్తూ ప్రజలెవరూ బయటకు రావద్దని ఎస్ఐ హెచ్చరించారు. సార్ నువ్వు దాటిపోవాలా? లాస్ట్ వాడు చూడు సార్, లాస్ట్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి ఫైవ్ న్యూస్. జనమంత జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికెళ్ళే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.